నమస్కారాలు. ఈరోజు మహనీయుడి జయంతి. అతి గొప్ప సువిశాలమైన భారతదేశానికి లిఖిత రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ మహనీయుని జన్మదినాన ఆయన ప్రసాదించిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తమ భుజస్కంధాలపైన వేసుకోవాల్సిన అవసరం ఉందని మేము తెలియజెప్తా ఉన్నాం. ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించే హక్కు, అట్లాగే ప్రతి మనిషి సాటి మనిషి పట్ల బాధ్యతగా మెలగాల్సిన అవసరం, ప్రజాప్రభుత్వాలు రాజ్యాంగ ధర్మాలను పరిరక్షించాల్సిన అవసరం, వీటన్నిటినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా విశదీకరించారు. కానీ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిని రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఉన్నతాధికారులు సైతం ఐపీసీ సెక్షన్లు మరిచి వైసీపీ సెక్షన్లను అమలు చేసే ఒక దురదృష్టకరమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉంది. నిన్ననే చూశాం గులకరాయి దాడి. ముఖ్యమంత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య ఉంటాడు. మరి అలాంటి ముఖ్యమంత్రి పైన ఎవరో ఒక వ్యక్తి రాయి విసిరాడంటే అది ఘోరమైన భద్రతా వైఫల్యంగానే మనం చూడాలి తప్ప మరో రకంగా కాదు. జగన్మోహన్ రెడ్డి కావాలనే రాయితో వేయించుకున్నాడా, మరో కోడికత్తి డ్రామాకు తెరదీశాడా అనేది విచారణలో నిగ్గుదేలాల్సిన అంశం. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడాడు, ఒక దళిత యువకుడి జీవితాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి శ్రీను జగన్మోహన్ రెడ్డి అధికార మదానికి, అధికార దాహానికి 5 సంవత్సరాలు దుర్భరమైన జైలు జీవితం గడిపొచ్చాడు. మరి ఈసారి ఏ బీసీ యువకుడినో, ఏ దళిత యువకుడినో, ఏ మైనార్టీ యువకుడినో ఎక్కడ బలి చేస్తారో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు రాజకీయానికి అనిపిస్తుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, తక్షణం ఈసీ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాను సస్పెండ్ చేయాలా, భద్రతా వైఫల్యానికి అతన్ని బాధ్యుని చేయాలా? ఇప్పటికే సస్పెండ్ చేయాల్సి ఉన్నింది, ఇప్పటికే ఆలస్యమైంది. నేను అడుగుతా ఉన్నా, అంత కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య ఉండే ముఖ్యమంత్రి పైన రాయి విసిరిన వ్యక్తిని ఎందుకు ఇప్పటిదాకా పట్టుకోలేకపోయినారు? అంటే కావాలనే కొంతమంది ముందస్తు వ్యూహంలో భాగంగా ఈ కుట్రకు తెరలేపారా అని మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి తనపైనే రాయి వేయించుకున్నాడనేది మా దృఢమైన నమ్మకం, అనుమానం కూడా. దీనిపైన సమగ్రమైన దర్యాప్తును ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో జరగాల. స్థానిక పోలీసులకో, ముఖ్యంగా విజయవాడ సిపికో ఈ దర్యాప్తు బాధ్యతను అప్పజెప్తే నిజాలు నిగ్గుదేలే అవకాశం లేనే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక నిజాయితీపరుడైన ఉన్నత స్థాయి పోలీస్ అధికారితో దర్యాప్తు చేయించి రాయి దాడి వెనుక జరిగిన జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలను బహిర్గతం చేసి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడకోకుండా, ఇలాంటి
సానుభూతి రాజకీయాలకు ఒడిగట్టుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నేను ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.